ఓం శ్రీ సాయినాథాయ నమః. మానవునికి గల అద్భుత శక్తియే జ్ఞానము. దాని సహాయంతోనే మానవుడు దైవ సాక్షాత్కారాన్ని పొందగలడు. ఈ కారణము చేతనే దేవతలు కూడా మానవ జన్మను ఈర్ష్యతో చూస్తారు. వారు కూడా మానవ జన్మమెత్తి మోక్షము సాధించాలని కాంక్షిస్తారు. మరింత గొప్ప మానవ జన్మ దొరికిన మానవుడు జాగరూకుడై ఉండి జీవిత పరమావధిని సంపాదించుటకు ప్రయత్నం చేయాలి. బద్ధకము సోమరితనంతో జీవితం నిరర్ధం చేసుకోకుండా సమయం తిరిగి రాదని గ్రహించి జన్మను సార్థకం చేసుకోవాలి. అతిగా నిద్రపోవటం, అతిగా భుజించటం, శరీరాన్ని సుఖాలకు అలవాటు చేయటం మాని బాబా సందేశానుసారం మితంగా ఆహారం తీసుకోవటం, మితంగా నిద్రపోవటం అలవరుచుకోవాలి. మనకు ఎంత సంపద ఉన్నా మనం చేయవలసిన పనులన్నీ మనమే చేసుకోవాలి. ఇతరులపై ఆధారపడకూడదు. ఇలా కాక శరీరాన్ని ముద్దుగా పెంచి విలాసాలకు సుఖాలకు అలవాటు చేస్తే జీవితం వృధా అవుతుంది. అందుకే శరీరాన్ని అశ్రద్ధ చేయకూడదు. అలాగే దానిని అతిగా ప్రేమించను కూడదు. దానికి కావలసినంత జాగ్రత్త మాత్రమే తీసుకోవాలి. గుర్రపు రౌతు తన గమ్యస్థానం చేరే వరకు గుర్రాన్ని ఎంత జాగ్రత్తగా చూసుకుంటాడో అంత జాగ్రత్త మాత్రమే తీసుకోవాలి. ఈ శరీరాన్ని మోక్ష సాధనకు ఉపయోగపడేలా జాగ్రత్త వహించాలి. నిజానికి మానవ జన్మ లభించడం గొప్ప అదృష్టం. బాబా చరణాలను పూజించి సద్గతి పొందే అవకాశం లభించటం అంతకంటే గొప్ప అవకాశం. ఓం శ్రీ సాయినాథాయ నమః. సర్వే జనాః సుఖినో భవంతు.